శిక్షకు స్వాగతం ఓం పేదబాళ శిక్షణ గణపతి హవామహే కంకైనాం పవశవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణవన్నోతేదాధనం శరవిందూసమాకారే పరబ్రహ్మస్వీ వాసరా పీఠనిలయే సరస్వతీ నమోస్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ మహా సరస్వత్యే నమీగురుభ్యో నమ హరి ఓం యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం నేను మనము తేదీ ఆరు పదకొండు రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు అనగా కార్తీక శుద్ధ త్రయోదశి నుండి కార్తీక బహుళ చతుర్థి వరకు గల మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను ఆ అమ్మవారు జ్ఞాన సరస్వతీదేవి ఇచ్చినటువంటి యొక్క జ్ఞానంతో నేడు మీకు తెలియజేస్తాను మొట్టమొదటగా మేషాది ద్వాదశ రాశుల్లో మొదటిది మేషరాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మేషరాశి వారికి ఈ వారము మానసిక పరమైనటువంటి యొక్క ఒత్తిడి అదేవిధంగా ఇక శారీరక శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది చేసేటటువంటి యొక్క పనుల్లో అనేకమైనటువంటి యొక్క అవరోధాలు ఏర్పడతాయి ఇక వ్యాపారస్తులకు కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి వ్యాపారంలో కొంత నూతన పెట్టుబడులను పెట్టకుండా ఉండడము ఈ వారంలో మంచిది ఇక ఉద్యోగస్తులకు వారి పై అధికారులతో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి ఈ వారంలో చంద్రగ్రహణం యొక్క ప్రభావం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కనుక ఈ రాశివారు చంద్రగ్రహణం పూర్తయిన పిమ్మట ఇంతకుముందు చెప్పిన విధంగా చంద్రగ్రహణ శాంతి మీ యొక్క ఇంటి పురోహితుణ్ణి సంపాదించి గ్రహణ శాంతి చేసుకోవడం అనేటటువంటిది చెప్పుకోదగ్గ పరిహారము తద్వారా వీరికి సానుకూలంగా ఉంటుంది ఇక రెండవ రాశి అయినటువంటి యొక్క వృషభ రాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క వృషభ రాశి వారికి వీరు తలచినటువంటి యొక్క పనులు ముందుకు సాగుతాయి ఇక వీరు చేసేటటువంటి యొక్క పనుల్లో కొన్ని చిన్న చిన్న అవరోధాలు వచ్చినప్పటికీ కార్య విజయాన్ని వీళ్ళు పొందగలుగుతారు బంధు మిత్రుల యొక్క అదేవిధంగా తన తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాల వల్ల వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలను పొందగలుగుతారు సమాజ సేవా కార్యక్రమాల్లోనూ అదేవిధంగా విందులు వినోదాల్లోనూ వీళ్ళు ఎక్కువగా ఈ వారంలో పాల్గొనే అవకాశం ఉంటుంది వీరి శ్రమకు తగ్గ గుర్తింపు సేవా కార్యక్రమాలకు దగ్గ గుర్తింపు కూడా ఈ వారంలో వీరికి లభిస్తుంది మంచి గౌరవ మర్యాదలు సమాజంలో లభించే అవకాశం ఈ ఈ వారంలో ఉంది ఇక వీరి యొక్క దురుసు మాటల వల్ల కొన్ని అనార్థాలు మాటలు కొన్ని అపార్థాలకు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అందరితో కొంత ఆచితూచి వ్యవహరించడం మంచిది ఇక ఈ రాశివారు ఈ వారంలో గురువారం నాడు మేడి చెట్టుకు ప్రదక్షిణం చేయడం వల్ల వీరికి సానుకూలంగా ఉంటుంది ఇక మూడవ రాశి అయినటువంటి యొక్క మిథున్ రాశి గురించి మనం ఎప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క మిథున్ రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది అదృష్టం కలిసి వస్తోంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వారు మంచి ఉన్నత పదవులను పొందగలుగుతారు వీరి శ్రమకు తగ్గ ఫలితము లభిస్తుంది గుర్తింపు కూడా అలాగే లభిస్తోంది ఉన్నతమైనటువంటి యొక్క స్థితిని వీరు పొందగలుగుతారు ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు మంచి అభివృద్ధిని పొందగలుగుతారు ప్రజల యొక్క మన్ననలను పొందగలుగుతారు అదేవిధంగా ప్రజలకు శ్రేయోదాయకమైనటువంటి యొక్క కార్యాచరణను మీరు ముందుకు తీసుకెళ్తారు ఇక ఈ రాశివారికి వ్యాపారస్తులకు అభివృద్ధిదాయకంగా ఉంటుంది వ్యాపారంలో విశేషమైనటువంటి యొక్క లాభాలను మీరు చూస్తారు ఇక ఈ రాశివారు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు ఇక నాలుగవ రాశి అయినటువంటి యొక్క కర్కాటక రాశి గురించి మనం తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో వేరు చేసేటటువంటి యొక్క పనులు కొంత మందకోడిగా సాగుతాయి శారీరక మానసిక శ్రమ మానసిక పరమైనటువంటి యొక్క ఒత్తిడి ఎక్కువగా వీరిపైన ఉంటుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి వారి పై అధికారులతో ఎక్కువగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది బంధు మిత్రులతో కూడా కాస్త సానుకూలంగా వ్యవహరించండి ఓపికతో వ్యవహరించండి కుటుంబ వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఓపికతో అందరికీ సమాధానాన్ని ఇవ్వండి గ్రహణం యొక్క ప్రభావము ఈ కర్కాటక రాశి వారిపై ఉండడం వల్ల ఈ వారంలో కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది కనుక చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత ఈ రాశివారు గ్రహణ శాంతిని ఇంతకుముందు సూచించిన విధంగా గ్రహణ శాంతిని చేసుకోవడం వల్ల వీరికి సానుకూలంగా ఉంటుంది శ్రీ దుర్గాదేవి యొక్క ఆలయానికి వెళ్ళడము అక్కడ ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల వీరికి సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఐదవ రాశి అయినటువంటి యొక్క సింహరాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క సింహరాశి వారికి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి యొక్క లాభాలు గోచరిస్తున్నాయి ఆదిత్యాది నవగ్రహాల్లో నాలుగు గ్రహాలు వీరికి సానుకూలంగా ఉన్నాయి కనుక వీరు చేసేటటువంటి పనుల్లో సానుకూలంగా ఉంటుంది ఆర్థికపరమైనటువంటి యొక్క లాభం ఉంటుంది భూలాభము అదేవిధంగా గృహ లాభము అంటే భూసేకరణ గృహ సేకరణ గురించి ఆలోచించే వారికి ఈ వారం శుభవార్తలు వింటారు ఇక బంధు మిత్రుల సమాగంతో ఆనందాన్ని అనుభవిస్తారు ఆర్థిక యొక్క సామాజిక పరమైనటువంటి యొక్క లాభాలు ఉంటాయి అంటే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా వీరు పొందగలుగుతారు వీరు చేసేటటువంటి యొక్క పనులు మంచి గుర్తింపు పొందుతాయి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది ఇక ఈ రాశివారు ఈ వారాంతంలో శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల వీరికి సానుకూలంగా ఉంటుంది ఇక ఆరవ రాశి అయినటువంటి యొక్క కన్యారాశి గురించి మనం ఎప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క రాశి వారికి ఆదిత్యాది నవగ్రహాల్లో ఐదు గ్రహాలు సానుకూలంగా వ్యవహరిస్తున్నాయి కనుక ఈ రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది వీరు చేసేటటువంటి యొక్క పనుల్లో మేలు జరుగుతుంది అభివృద్ధిదాయకంగా ఉంటుంది వ్యాపార విషయాల్లో కూడా మంచి ఆర్థిక లాభం ఉంటుంది దూర ప్రయాణాల వల్ల వీరికి లాభం కలుగుతుంది లాభాలు కలిగేటటువంటి యొక్క పనులను వీరు స్వీకరిస్తారు నూతన ఉత్సాహంతో వీరు పనిచేస్తారు వీరి పనులు ఇతరులకు కూడా శ్రేయోదాయకంగాను శ్రేయస్సు కలిగే విధంగాను ఉంటాయి సమాజంలో సేవా కార్యక్రమాల్లోనూ కుటుంబపరమైనటువంటి యొక్క బంధు మిత్రుల శుభకార్యాల్లోనూ వీరు పాల్గొంటారు వీరు చేసేటటువంటి యొక్క పనులు మంచి గుర్తింపును పొందుతాయి ఆర్థిక యొక్క లాభం వల్ల నూతనోత్సాహంతో ముందుకు వెళ్తారు ధర్మపరమైనటువంటి యొక్క పనిలో కూడా వీళ్ళు పాల్గొంటారు ఇక ఈ రాశివారు ఈ వారంలో మీ యొక్క కులదేవతను ప్రార్థించడం వల్ల మరిన్ని శుభాలను పొందగలుగుతారు ఏడవ రాశి అయినటువంటి యొక్క తులారాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ యొక్క తులారాశివారికి ఈ వారంలో కొంత ఆదిత్యాది నవగ్రహాల్లో మూడు గ్రహాలు సానుకూలంగా ఉన్నాయి చేసేటటువంటి యొక్క పనుల్లో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది కానీ మీరు ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో పనులను ముందుకు తీసుకెళ్లగలగాలి మీ యొక్క ఇష్టదేవతా ప్రార్థన కులదేవత ప్రార్థన వల్ల మీరు కార్య విజయం పొందగలుగుతారు ఇక సమాజంలో మీకు ఆర్థికపరమైనటువంటి యొక్క విషయాలలో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు కొంత దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది శారీరక శ్రమ కలగడం వల్ల కొంత అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి ఇక ఈ రాశివారు గురువారం నాడు మేడి చెట్టుకు ప్రదక్షిణ చేయడం వల్ల ఇబ్బందులను అధిగమించగలుగుతారు ఎనిమిదవ రాశి అనేటువంటి యొక్క వృశ్చక రాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ వారంలో చేసేటటువంటి పనుల్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది సానుకూలంగా లేదు బంధు మిత్రులతోనూ తోటి ఉద్యోగస్తులతోనూ పై అధికారులతో కూడా కొంత సానుకూలంగా వ్యవహరించండి దురుసుతనము పనికిరాదు మీరు చేసేటటువంటి యొక్క పనుల్లోనూ తీసుకునేటటువంటి యొక్క స్థిరత్వమైనటువంటి నిర్ణయాల్లోనూ మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క సలహాలను స్వీకరించి ముందుకు వెళ్ళండి తొందరపార్థనము పనికిరాదు ఈ రాశి వారికి ఈ వారంలో గ్రహణం యొక్క ప్రభావము వీరిపైన చంద్రగ్రహణం యొక్క ప్రభావము వీరిపైన ఉండడం వల్ల పనుల్లో అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక ఈ రాశివారు చంద్రగ్రహణం పూర్తయిన పిమ్మట ఇంతకుముందు సూచించిన విధంగా మీ యొక్క ఇంటి పురోహితులను సంప్రదించి చంద్రగ్రహణ శాంతి పరిహారాన్ని అనుసరించడము దాన ధర్మాలని చేసుకోవడం అనేటటువంటిది చెప్పుకోదగ్గ పరిహారం ధనుస్సు రాశి వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ధనురాశి వారికి ఈ వారం ఆదిత్యాది నవగ్రహాల్లో నాలుగు గ్రహాలు సానుకూలంగా గోచరిస్తున్నాయి ఈ యొక్క రాశివారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ లభిస్తాయి ఇక పై అధికారుల యొక్క మన్ననలను మీరు పొందగలుగుతారు కుటుంబ వ్యవహార విషయాల్లో కూడా మంచి శుభ ఫలితాలను పొందుతారు పిల్లల యొక్క వివాహ విషయంలో ఉద్యోగపరమైనటువంటి విషయంలో మీరు శుభవార్తలు వింటారు ఆర్థిక యొక్క లాభాలు కూడా గోచరిస్తున్నాయి స్థిరత్వమైనటువంటి యొక్క నిర్ణయాలు తీసుకునే విషయాల్లో లావాదేవీల విషయాల్లో ఈ వారంలో కాస్త జాగ్రత్త వహించడము మంచిది ఎవరికైనా మధ్యవర్తిత్వం వహించే విషయాల్లో జోక్యం కలిగించుకోకుండా ఉండడం అనేటటువంటిది మంచిది ఎందుకంటే ఈ వ్యవహారము భవిష్యత్తులో మీకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది ఇక ఈ రాశివారు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు పదవ రాశి అయినటువంటి యొక్క మకర రాశి గురించి మనం ఎప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క మకర రాశి వారికి ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయినప్పటికీ మనోబలంతో ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళినట్లయితే కనుక మరింత ఓపికతో ముందుకు వెళ్ళినట్టయితే కనుక అభివృద్ధిని మీరు సాధించగలుగుతారు ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారంలో నూతన పెట్టుబడులను పెట్టకుండా ఉండడము మంచిది ఇక నూతనమైనటువంటి ప్రారంభాలు ఏవి కూడా చేయకుండా ఉండడం మంచిది వ్యాపార విషయంలో కొంత జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళండి ఇక ఈ యొక్క రాశివారు విద్యార్థులు చాలా కష్టంగా ఈ యొక్క చదువును ముందుకు సాగిస్తారు ఇంతకు మునుపు కంటే ఎక్కువగా కష్టపడాల్సినటువంటి యొక్క సమయం ఇది కనుక ఈ రాశివారు మీ పిల్లలు ఉన్నట్టయితే వారిపైన ఎక్కువగా శ్రద్ధ వహించండి ఈ యొక్క మకర రాశివారు ఈ వారము ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు ఇక పదకొండవ రాశి అయినటువంటి యొక్క కుంభరాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కుంభరాశి వారికి ఈ వారం ఉద్యోగంలో అభివృద్ధి ఉంటోంది జీవితం సంతృప్తికరంగా సాగుతోంది భార్య భర్తల విషయంలో కూడా సానుకూలమైనటువంటి యొక్క వ్యవహారము ఉంటోంది సంతృప్తికరమైనటువంటి యొక్క జీవనాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఇక విందులు వినోదాల్లో పాల్గొనేటటువంటి వారు ఆహార వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి చెడు సహవాసాలకు దూరంగా ఉండడం అనేటటువంటిది ఎంతైనా మంచిది మాట దురుసుతనం వల్ల ఘర్షణలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంత ఆచితూచి వ్యవహరించి మాట్లాడండి ఇక ఈ రాశివారు ఈ వారంలో నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు ఇక పన్నెండవ రాశి అయినటువంటి యొక్క మేన రాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి వీరు చేసినటువంటి యొక్క శ్రమకు దగ్గ ఫలితము ఈ వారంలో లభిస్తుంది ఉద్యోగంలో కూడా అభివృద్ధి గోచరిస్తోంది శ్రమకు దగ్గ ఫలితం లభిస్తోంది సమాజ శ్రేయస్కరమైనటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు విందులు వినోదాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది అదేవిధంగా తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం ఉంది ఇప్పుడు మీరు చేసేటటువంటి యొక్క పనుల్లో కొంత స్థిరత్వం ఏర్పడుతుంది చాలా కాలంగా వేచి చూస్తున్నటువంటి యొక్క విషయంలో శుభవార్తను మీరు వింటారు కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు విజయాన్ని పొందగలుగుతారు ఇక కుటుంబపరమైనటువంటి యొక్క సంతృప్తికరమైనటువంటి యొక్క జీవనాన్ని కూడా గడపడం వల్ల ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది ఇక ఈ రాశివారు ఈ వారంలో మంగళవారం నాడు గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ విధంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను ఆ అమ్మవారు ఇచ్చినటువంటి యొక్క జ్ఞానం మేరకు పరిహారాలను కూడా మీకు అందజేయడం జరిగింది అందరూ కూడా పరిహారాలను అనుసరించి ఆ అమ్మవారి యొక్క కృప వల్ల సుఖసంతోషాలను పొందుతారని భావిస్తున్నాను సర్వే జనా సుఖినో భవన్ కాలే వర్షత్ పర్జన్య పృథివీం సస్యశాలినీం దేశోయం క్షోభరహితం బ్రాహ్మణ సంత నిర్భయా అపుత్ర పుత్రినస్సంతో పుత్రిణసంత పౌత్రిణ अधनास्वधनाः सन्तो जीवन्तु शरदां शतं स्वस्ति